ఈ లైఫ్ లో ఉన్నటువంటి గద్దర్ అన్న వాస్తవానికి గద్దర్ అన్నది ఖుద్దు గజ్వేల్ నియోజకవర్గం కాదు 100% ఖుద్దు గజ్వేల్ నియోజకవర్గం నా నియోజకవర్గం ప్రజల కోసం నేను పని చేస్తా అక్కడ ఉన్నది ఎల్కనా ఏనుగా ఐ డోంట్ కేర్ అంటుండు గద్దర్ అన్న నువ్వు పోటి చేస్తుంది కేసీఆర్ మీద కాదు గుర్తుపెట్టుకోండి మీ ప్రజల కోసం పోటి చేస్తున్నావు అన్న విషయాన్ని మీరు పోటి చేయడం కరెక్టే కదా ఇప్పుడు ఎప్పుడైతే ఒక అధికారం గురించి జరుగుతున్నప్పుడు నేను చెప్పినట్టు ఒక పాట అనే ఆయుధం తీసుకొని ఒక సాయుధ పోరాటాన్ని సపోర్ట్ చేసిన అది జగమెరిగిన సత్యం అది సత్యం ఇప్పుడు ఆ పాట అనే ఆయుధం తీసుకొని రాజునే డైరెక్ట్ గా ప్రశ్నించాలనుకుంటున్నాను ఓకే yes ఇంకా కాదు నో ఇప్పుడు చిన్న చిన్న వాడు మహాభారతంలో కర్ణుడు తెలుసు అన్ని ఆయుధాలు ఈదాలు అన్ని చేసిన ఏమున్నాయి వన్ దగ్గర తల్లి ఒకటి తీసుకుపోయి అంత తీసుకుపోయి మహాభారతంలో యుద్ధంలో తాను కానీ కొట్లాడతను పోరాడతను అని చెప్పి అర్జున్ మరేతో పర్వానే జానగైతో అన్నట్టు వాడు ఇమిడియట్ గా నీకు కర్ణుని తోటి అర్జున్ తోటి కొట్లాడుతున్నాడు నేను కూడా ఓపిక కుమిలి కుమిలి కుంపటై లేచిన బాధపడి కుమిలి 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 కుంపటై వేసిన ఏ చేతులార ఒక ఒక పసిబిడ్డ లాంటి తెలంగాణను తీసుకొని పోయి అయ్యో నేను ఎవరి చేతిలో పెట్టినని పదేళ్ళు కుమిలి కుమిలిపోయిన ఇప్పుడు కుంపటోళ్ళు లేచిన ఇప్పుడు ఉప్పెనోళ్ళు లేచిన కోయినై రోకేగా ఆరు తుపాకు గుండ్లు కొడితే లేచి నడిచిన ఏముంది నా మైనింగా వైనింగా లేకుండా ల్యాండింగా శాండింగా లేకపోతే ఫ్యాక్టరీయా లిక్వరా లేకపోతే కోట్లా ఓన్లీ ప్రజలతో బాండింగే అంతే ఏం పోయేది ఉంది ఓన్లీ ప్రజలతో బాండింగ్ అభి అభి జానేగా క్యా హై కుచ్ భీ నహీ అంతో ఉసిలియే నోయి మా ఊర్లో ఈసారి చిన్న ఇల్లు ఉండే పెంకుటిల్ అంత ముందు ఉండే మొన్న మొన్న కట్టుకున్నారు మంచి పాట రాసిన విలేజ్ ఆఫ్టర్ సిక్స్ ఓ పెంకుటిల్లమ్మ నా ప్రేమగల్లమ్మ ఓ గుణ పెంకలమ్మ ఓ గుణము గల్లమ్మ నీకు వందనాలమ్మ ఆ దూలం మీద బల్లి బల దుంకులాడేటప్పుడు ఆ వాసాలల్ల ఎలుక బల మీసం దూమేటప్పుడు ఆ నడుమ మీద నాగు నాగన్న పడిగమిస్తే నేను గొల్లు నేర్చితేను ఏ విషమో పాము కూడా పసిబిడ్డను ముట్టదాని అరే ఏం పాలసే ఏ విషం పాము కూడా పసిబిడ్డను ముట్టదాని నువ్వు లాలా పోసినావు నువ్వు జోలా పాడినావు ఓ పెంకుటిల్లమ్మ నా ప్రేమగల్లమ్మ ఓ గుణ పెంకలమ్మ ఓ గురువు గల్లమ్మ ఆ ఇంటి పోయినా అంటే ఈ మధ్యనే మా వాళ్ళు మొన్న మొన్న మా అన్న కొడుకులు ఇప్పుడు చాలా మందికి ఏంటంటే చాలా మందికి గద్దర్ అన్నది ఏ ఊరు అని అడుగుతా ఉన్నారు కామెంట్లలో అంటే నాకు తెలుసు మీరు ప్రేక్షకుల కోసం ఒకసారి మీ ఐడెంటిటీని రివీల్ చేయండి నా ఊరు యాక్చువల్గా మా ఐడెంటిటీ మా తండ్రి గుమ్మడి శేషయ్య తల్లి లక్ష్మబ మా తండ్రి చిన్నప్పుడు ఈ నిజాం ప్రభుత్వం ఉంది కదా ఆ నిజాం ప్రభుత్వం దగ్గర ఈ రైలు కట్టబడ్డప్పుడు అలా పనిచేసేందుకు కూలిగా పోయాడు పోయి పోయి మేస్త్రి అయ్యాడు చిన్న మేస్త్రి ఈ మేస్త్రి అయ్యే క్రమం లోపల ఆయన చిన్న కాంట్రాక్టర్ బుడ్డ పైసంతా కాంట్రాక్టర్ అయ్యాడు మేస్త్రి హుషారుగా అంత తయారు చేయడు సో ఫ్రమ్ ఇయర్ టు మన్మాడ్ టు ఔరంగాబాద్ దాకా ఆయన జర్నీ ఔరంగాబాద్ మహారాష్ట్రలో ఉన్నప్పుడు ఔరంగాబాద్ లో ఉన్నప్పుడు మిలింద్ విద్యాలయం అంబేద్కర్ కట్టినప్పుడు మా అమ్మ మా నాయన ఇద్దరు కలిసి అడి కూలిపోయారు ఆ కూలిపోతే ఆ పెద్ద మనిషి ఊరుకోడు కదా చైతన్యవంతం చేసినోడు ఎవడు ఊరుకోడు కదా ఆయన అంబేద్కర్ అంత పని అయిపోయిన కందరినీ కూలి ఉండి కూర్చోబెట్టి దేకో బేటే సునో మేరే బాత్ అప్పుడే దివారం కోప్పర్ లిక్లేవు నీ గోడల మీద రాసుకోండి అక్షరం అంటరాని వాణి విముక్తి గీతం అది రాసి పెట్టుకోండి మీరు అని చెప్పేదట ఇది ఇంద్రబాయి కూలి అయిపోయిన తర్వాత కూలి పైసలు ఇవ్వాలి సాటర్డేకు పైసలు శనివారం ఇవ్వాలి అక్కడ నుండి అలా వచ్చిన మార్పు బ్రహ్మాండంగా అందుగురించి పేర్లు కూడా చూడు సరస్వతి బాయ్ అప్పుడు టెన్త్ ఇంటర్మీడియట్ ఒక మేజర్ కొడుకుకి ఇచ్చింది శాంతాబాయ్ ఒక రైల్వేలో పనిచేసేటానికి ఇచ్చింది ఓ మళ్ళీ తర్వాత బాలమణి బాయ్ ఇప్పుడు ఆమె బతుకుంది ఊరికి ఇచ్చారు మా అన్నగారి పేరు నరసింహరావు నా పేరు విఠలరావు అని పేరు పెట్టాడు ఎవడు కాని వీడిని అరే గిరే అన్నది మలిగా ఆడు వీడు అన్నది కదా దొరలు అంటాడు కదా ఆయనకి ఎంత పెద్ద పేరు ఉన్నా కానీ విఠలరావుగా అనేవాడికి ఆలస్యమైతుంది
అందుకే బాబరాలు కూడా చాలా హుషారున్నారులే ఎల్విఎన్ఎస్ ఏబిసిడి శాస్త్రి అని పెట్టుకుంటారు ఇప్పుడు అన్నవరం కదనే తో అట్లా పెట్టుకొని వచ్చాడు తర్వాత ఆయన ఏది వెళ్ళిపోయాక అంబేద్కర్ పూలే ఉద్యమంలోకి వచ్చి బ్రహ్మాండంగా పాటలు పాడేదే మా అమ్మ పూలే మీద మరాఠీలో పాడేది ఆమె గుర్తుకొస్తుంది సానం పెంట కుప్ప మీద మల్లె చెట్టు మొలసింది గుల్లెడన్ని పువ్వులు పూసి గుమాయించింది అందులోన ఒక పువ్వు పల్మెర జల్లింది ఆ పల్మెరతోని పల్లె అంత లేచి నడిచింది మెల్లా మెల్లగా పల్లె మెల్లా మెల్లగా పల్లె పెంట కుప్పకొచ్చింది ఆ పల్మెర జల్లె మల్లె పువ్వు పేరు గడిగింది ఆ పువ్వు పేరే సావిత్రి పూలేనంటమ్మ ఆ పువ్వు పేరే మహాత్మా ఇది పాడేది తో అక్కడికి వెళ్ళి ఈయన అంబేద్కర్ సోపతి ఇదంతా సిద్ధాంతం వచ్చినాక అయ్యది కూటే సూట్ వేసుకుంటుండే కోట వేసుకుంటుండే ఈ అన్ని పోయినాయి పోయి తిరిగి తూప్రాన్ అనే విలేజ్ ఎక్కడైతే పుట్టి పెరిగినామో మనది ఇక్కడ నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది ఆ తూప్రాన్ అనే విలేజెస్ కు తన సొంత ఊరికి వచ్చి అనేక సోషల్ యాక్టివిటీస్ చేశాడు సో నేను పుట్టిన ఊరు తూప్రానే ఇప్పుడు తూప్రాన్ అప్పుడు గ్రామం ఇప్పుడు గ్రామే అయ్యో పెద్ద టౌన్ అయిపోయింది తూప్రాన్ తూప్రాన్ లో మండల్ కూడా అయింది ఇప్పుడు స్థిర నివాసంగా తూప్రాన్ ఎంచుకోబోతా ఉన్నారు అంటే ఆల్రెడీ మీ తాతల గోరీలు ముత్తాతల గోరీలు అంతా అక్కడే ఉన్నాయి బహుశా కేసీఆర్ తాతల గోరీలు దొరికాయి అక్కడ ఈవిడ వాళ్ళదంతా పెద్ద పెద్దోళ్ళదంతా నిశానుంచుకోకుండా తీసుకుపోయి గంగలు కలిపేస్తున్నాయి కానీ మనకు రెండు మా నాన్న బసవన్న కల్ట్ లింగాయత్ ఏది మొదటి నుంచి తర్వాత ఈ మాల సంఘాలు ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఉపదేశం తీసుకునే వాళ్ళు లింగం వేసుకుంటారు అందుగురించి ఇప్పుడు నేను ఈ రెవల్యూషనరీలోకి వచ్చినాను అయితే మా అందరినీ మా ఇప్పుడు చెరువు కట్ట కింద బ్రహ్మాండమైన పర్ కట్ట కింద కట్ట కట్ట కింద చూడు జాన కట్ట మీద చూడు జాన కట్ట మహిసరో ఇక నేను తీసుకొని పోతా ఒక ఊరుకు ఎట్లా డ్రీమ్ చేశాను పెద్ద చెరువురు మా పేదల చెరువురు చెరువు నిండితే మాకు కూలి దొరుకురు కూలి దొరికితే కుండ నిండురు ఆ కుండ నిండితే మా కడుపు నిండురు ఆ చెరువు కట్ట మీద ఆ మర్రి సెట్టురు ఆ సెట్టు కిందరు ఆ ఊడాల మర్రి ఆ మర్రి కిందరు భలే కట్ట మైసమ్మ ఆ తూము కింద చూడు వాడు పోతాలింగాడు వాని మీద మీద చూడు వాని మూతి మీద చూడు భలే ముంతడు మిసాలు వాని కండరాలు చూడు అరే ఏనే గుండ్రాలు ఆ మత్తడి కిందరు జాన మత్తడి పోసరు అటు పక్కన చూడు నా తండ్రి వందరు ఆ నడమాన చూడు లచ్చమ్మ వందరు అట్లా